చెప్పండి, ఏం జరిగింది సార్? వాడు దట్ బాస్టర్డ్ నాతో మిస్బిహేవ్ చేశాడు సార్. అంటే డీటెయిల్ గా చెప్తారా ప్లీజ్? బై ద వే, యు నీడ్ ఎనీథింగ్? కాఫీ, టీ, వాటర్? నో నో, కెన్ ఐ గెట్ సమ్ వాటర్? వాటర్ ప్లీజ్. ఓకే, మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి. టెల్ మీ వెన్ యూర్ రెడీ. 24 ఏళ్ల శ్వేత పోలీస్ స్టేషన్కి రావడం అదే మొదటిసారి. సినిమాల్లో చూపించినట్టు లేదక్కడ. చాలా మర్యాదగా రిసీవ్ చేసుకున్నారు శ్వేతని. తను చెప్పేది నెమ్మదిగా వింటున్నారు. భయపడుతూ వెళ్ళింది శ్వేత, కానీ అక్కడ వాతావరణం చూసి కాస్త కుదుట పడింది. చెప్పండి, అసలు ఏం జరిగింది? మొదటి నుండి చెప్పండి. సార్, నేను ఒక ఈవెంట్ మేనేజ్ కంపెనీలో పనిచేస్తున్నాను. నెలకి 8-9 ఈవెంట్స్ వస్తాయి ఈజీగా. నేను ఆన్ స్టేజ్ డిపార్ట్మెంట్, అంటే స్టేజ్ మీద ఏమేమి ఉండాలి, ఎలా ఉండాలి, ఎవరెవరు ఉండాలి, ఇదంతా నా డ్యూటీ సార్. ఓ ఇంట్రెస్టింగ్. మా పోలీస్ ఈవెంట్లకి కూడా మిమ్మల్ని పిలవాలి ఎప్పుడైనా. సరే, కంటిన్యూ. మొన్న ఒక పెద్ద స్టార్ హోటల్లో ఒక ఈవెంట్ జరిగింది. నా బాస్ జయ వర్మ ఎప్పుడు అలా చేయలేదు. ఐ డోంట్ నో, ఆ రోజే. ప్లీజ్ కంటిన్యూ, మీ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్నాం. యూజువల్లీ అతను ఈవెంట్ ముందు ఒకసారి వచ్చి చూసి వెళ్ళిపోయేవారు. అయ్యేదాకా ఉండడు. ఆ రోజు ఎందుకో మరి ఈవెంట్ అయ్యేదాకా ఉన్నాడు. మేం కూడా ఆయన ఉన్నాడని అన్ని పర్ఫెక్ట్గా చేసుకున్నాం. ఈవెంట్ అయ్యేసరికి 9:40 అయింది. మేమందరం వైండప్ చేసి బయలుదేరుతున్నాం సార్. అప్పుడు జయవర్మ వచ్చి, శ్వేత సార్, ఆల్ ఓకే? Yes sir, perfectly okay. ఏం లేదు శ్వేత, ఈ మధ్య క్లయింట్ నాకు నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు, సో ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ష్యూర్, అందుకని ఈవెంట్ అయ్యేదాకా ఉన్నాను. అవునా, ఎవరు సార్? ఏ క్లయింట్? గ్లాక్సో ఫార్మసీ వాళ్ళు. మైక్ ప్రాబ్లం వచ్చిందంట, మొమెంటోస్ లేట్ అయ్యంట. మైక్ వాళ్ళు మాట్లాడేటప్పుడు బటన్ ప్రెస్ చేసి మాట్లాడాలి సార్, వాళ్ళు చెయ్యలేరు. మన మిస్టేక్ ఏం లేదు, బట్ ద మొమెంటోస్ వేర్ డెలివర్డ్ ఆన్ టైమ్ సార్, ప్రాబ్లం ఏం లేదు. నేను అదే అనుకున్నాను, నువ్వు నాకు ఇలా జరగకూడదే అని. సరే, వి నీడ్ టు డిస్కస్ అబౌట్ ఫ్రైడేస్ ఈవెంట్. మన ఆఫీస్ కి వెళ్దాం. ఇప్పుడా? యా, ఎనీ ప్రాబ్లం? యాక్చువల్లీ శ్వేత, వి ఆర్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ, గవర్నమెంట్ ఆఫీస్ కాదు. 10-5 వర్క్ చేయడానికి ఈ ఫ్రైడే ఈవెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది పర్ఫెక్ట్ గా చేసాం అనుకో, ప్రతి ఈవెంట్ మనకే వస్తుంది. అండ్ యు నో దెమ్, హౌ కింగ్స్టన్ కంపెనీ స్పెండ్స్. సో ఐ జస్ట్ కాంట్ టేక్ ఛాన్స్. ప్లీజ్ కమ్ అలాంగ్ విత్ మీ టు ద ఆఫీస్. 1 hour లో మీటింగ్ ఫినిష్ చేద్దాం. ష్యూర్ సార్, ఐల్ గో గెట్ మై బైక్. అక్కర్లేదు, నాతో వచ్చే, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానులే. ఈ టైంలో ఒక్కదాని బైక్ లో ఎందుకు? రేపు మన సుబ్బుకి చెప్పి బైక్ తెప్పించేసుకుందాం. యా ఓకే సార్, థ్యాంక్స్. శ్వేత, కెన్ యూ ఫిక్స్ మీ అ కాఫీ? కొంచెం హెడేక్గా ఉంది. షూర్ సార్. ఆ రోజు ఆఫీస్లో ఎవరు లేరు సార్. ఆబ్వియస్లీ ఇట్ వాస్ 12 in the night. అతను వెనక నుంచి వచ్చి ఒక్కసారి గట్టిగా నా నడు మీద చేయి వేసి, అరే ఇట్స్ ఓకే, రిలాక్స్, ఏం కాలేదుగా, మీరు బాధపడకండి. సార్, ఏంటిది, వదలండి. ఓ కమ్ ఆన్ శ్వేత, ఇట్స్ జస్ట్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ప్లెజర్. బ్రాంచ్ హెడ్ పోస్ట్ ఖాళీ అవుతుంది నెక్స్ట్ మంత్, అండ్ ఐఎమ్ కన్సిడరింగ్ యూ ఫర్ దాట్. సో కొంచెం లీవ్ మీ, వదలను, యు బ్లడీ అసో. మీ మీద ఫిజికల్ అసాల్ట్ జరిగిందా? Yes sir. You need medical assistance? No sir, no. ఈ ఇన్సిడెంట్ జరిగి 1 week అయింది. ఓ, మరి ఆ రోజు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు మీరు? నాకు ఆ జాబ్ చాలా ఇంపార్టెంట్ సార్. ఐ నీడ్ టు సపోర్ట్ మై ఫ్యామిలీ. ఇప్పటికిప్పుడు వేరే జాబ్ దొరకడం కష్టం, అందుకే. మరి ఇప్పుడే ఎందుకు? ఐ మీన్ ఆ రోజు నుంచి ఆయన బిహేవియర్ మారిపోయింది. చీటికి మాటికి నన్ను తిడుతున్నారు. తప్పు నాది కాకపోయినా అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాడు. లిటరలీ టార్చర్ చేస్తున్నాడు నన్ను. మీ ఆఫీస్ లో ఈ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ సెల్ లేదా? లేదు సార్, మాది ఒక చిన్న స్టార్ట్అప్. హార్డ్లీ 10 మంది ఉంటారు ఆఫీస్ లో. ఈవెంట్ ని బట్టి మేము పీపుల్ ని హైర్ చేసుకుంటాం. సరే, మీ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాం, మేము యాక్షన్ తీసుకుంటాం. మీరు రిలాక్స్ అవ్వండి, ఓకే? డోంట్ వరీ, ఇదిగో ఇది నా పర్సనల్ నంబర్, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే డోంట్ హెసిటేట్ టు కాల్ మీ. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాతి రోజు పోలీసులు జయవర్మని అరెస్ట్ చేశారు.
అతనికి ఒక పోలీస్ సిఐతో పరిచయం ఉండడంతో అతనిని మర్యాదగా స్టేషన్కి తీసుకొచ్చి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. సార్, నేను 25 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. ఎంతో మంది మోడల్స్ తో సెలబ్రిటీస్ తో కలిసి పనిచేశాను సార్. ఎక్కడ ఎవరితోటి చిన్న మార్క్ కూడా లేదు. యూ కెన్ ఎనీ టైమ్ చెక్ మై ట్రాక్ రికార్డ్. ఎక్కడికైనా వెళ్ళండి, ఎవరినైనా అడగండి. అంటే ఆ అమ్మాయి అబద్ధం ఆడుతుందా? ఆఫ్ కోర్స్ సార్, షీ ఈజ్ లైయింగ్. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, సార్ ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? మీరేంటి ఇవాళ ఈవెంట్ ఎంత వరకు ఉన్నారు? లాస్ట్ ఈవెంట్ లో మిస్టేక్స్ వచ్చాయని క్లయింట్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు శ్వేత. ఐ జస్ట్ వాంట్ టు మేక్ ష్యూర్. లేదు సార్, అలాంటిది ఏం లేదు. ఎవ్రీథింగ్ వెంట్ వెల్. సరే, నెక్స్ట్ ఫ్రైడే ఈవెంట్ గురించి డిస్కస్ చేయాలి. రేపు మళ్ళీ నాకు కుదరదు, చాలా మీటింగ్స్ ఉన్నాయి. షల్ వి గో టు ద ఆఫీస్ అండ్ ఫినిష్ దట్? నీకు ఓకే కదా? ఐ డ్రాప్ యు హోమ్. అయ్యో నో ప్రాబ్లం సార్, వెళ్దాం. సో ఇది వెరీ ఇంపార్టెంట్. స్టేజ్ మీద ఆయన తప్ప ఎవ్వరు ఉండకూడదు. ఫోకస్ లైట్ ఆయన మాట్లాడుతున్నంతసేపు ఆయన మీద మాత్రమే ఉండాలి. అండ్ ఆల్ ది అదర్ లైట్స్ ఆన్ ద స్టేజ్ టోటలీ డిమ్. ఓకే, గాట్ ఇట్. సో దట్స్ ఇట్, వి ఆర్ డన్. అని నోట్స్ తీసుకున్నావు కదా? రేపు నీ టీమ్ మొత్తానికి ఎక్స్ప్లెయిన్ చేస్తే. Yes sir, sure. Sir. యాశ్వేత, నెక్స్ట్ మంత్ బ్రాంచ్ హెడ్ పోస్ట్ వేకెంట్ అవుతోంది కదా? Yes. సార్, నేను MBA చేశాను. 3 ఇయర్స్ నుండి నన్ను చూస్తున్నారుగా మీరు. యు నో హౌ ఐ వర్క్. మీరు నాకు ఒక ఆపర్చునిటీ ఇస్తే ఐ వోంట్ డిసప్పాయింట్ యూ సార్. అండ్ మిమ్మల్ని ప్లీజ్ చేసే రెస్పాన్సిబిలిటీ నాది. సర్లే శ్వేత, చూద్దాం, లెట్స్ గో. సో ప్లీజ్ కమ్ ఆన్. ఏ ఏంటిది? యు నో వాట్ ఐ మీన్. వదలను, మూవ్. ఆ రోజు తన ఇంటెన్షన్స్ ఏంటో అర్థమయ్యాయి సార్. ఆ రోజు నుంచి నేను తను అవాయిడ్ చేస్తున్నాను. వర్క్ ఏం చెప్పట్లేదు. తనంతటి తానే రిజైన్ చేసేలా చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఇలా గ్రజ్ తీసుకుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. కానీ శ్వేత చెప్పిన వర్జన్ పూర్తిగా వేరేగా ఉంది. అదే సార్ నేను చెప్తుంది, రివెంజ్ తీర్చుకుంటాను తను. మీ ఆఫీస్ లో సీసీ కెమెరాలు లేవా? యా ఉండేవి సార్, రిపేర్ కి ఇచ్చాం. ఒక వారం అవుతుంది సరిగా పనిచేయట్లేదు. పోలీసులకి పెద్ద చిక్కే వచ్చి పడింది. ఇద్దరు చెప్పింది నిజంలానే వినిపిస్తోంది. మరొక వారం రోజుల పాటు ఇద్దరికీ తెలిసిన వారిని ఎంక్వైరీ చేశారు. అందరూ కూడా ఇద్దరూ మంచివాళ్లే అని సర్టిఫై చేస్తున్నారు. జై చెప్పినట్టు అతను ఎక్కడా ఎవరితో మిస్బిహేవ్ చేసినట్టు ఆనవాళ్లు లేవు. అలాగే శ్వేత కూడా మంచి ఫ్యామిలీ నుండి వచ్చిన మంచి కాంటాక్ట్ ఉన్న అమ్మాయి. ఇద్దరి ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్లు అన్నీ చెక్ చేశారు. అన్నీ క్లీన్. మరి ఎలా? శ్వేత వారం రోజుల నుండి ఆఫీస్కి వెళ్లడం లేదు. జయ్ ఎప్పట్లాగా తన పనులు తాను చేసుకుంటున్నాడు. ఎలా వెళ్ళిందో ఏమో ఈ న్యూస్ సోషల్ మీడియాకి వెళ్ళింది. ఇక వేరే చెప్పేదే ఉంది, వైరల్ అయి కూర్చుంది. కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళైతే సినిమా వాళ్ల పేర్లు కూడా ఇన్వాల్వ్ చేసి నానా చెత్త చేశారు. ఎవడో ఏకంగా పోలీస్ కమిషనర్కే ట్యాగ్ చేసి ట్వీట్ చేశాడు. ఇక ఆయన రంగంలో దిగాడు. ఇద్దరు ఇన్వెస్టిగేటివ్ పోలీసుల్ని సివిల్ డ్రెస్సుల్లో జయవర్మ, శ్వేతల వెనక పంపించారు. వాళ్లు వీళ్ళిద్దరికీ తెలియకుండా 24/7 వెంబడిస్తున్నారు. అన్ని వివరాలు గ్యాదర్ చేస్తున్నారు. ఎక్కడ డౌట్ఫుల్ బిహేవియర్ లేదు సార్, అంతా మామూలుగానే ఉంది. సేమ్ ఇయర్ సార్, జే కూడా అబ్సల్యూట్లీ నార్మల్ గా ఉన్నాడు. కాల్స్, మెసేజెస్, ఎవ్రీథింగ్ ఇస్ క్లీన్. ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఎవరైనా? నెగటివ్ సార్, తను లేడీస్ హాస్టల్లో ఉంటుంది. ఎవరితోనూ ఎక్కువసేపు చాట్ చేసినట్టు గానీ కాల్స్ చేసినట్టు గానీ రికార్డ్స్ లేవు సార్. వేరే సిమ్ కార్డ్ ఏదైనా ఉందా? నో సార్, ఇదొకటే నంబర్. జయవర్మ గారు. Yes sir. మీ సీసీ కెమెరాలు రిపేర్ కు వెళ్ళక ముందు ఒక 1 మంత్ ఫుటేజ్ కావాలి. ఓకే సార్, హార్డ్ డిస్క్ లో మీ స్టేషన్ పంపిస్తాను. పోలీసులు, మిగతా ఇద్దరు ఇన్వెస్టిగేటివ్ పోలీసులు అందరూ కలిసి 2 రోజుల పాటు నెల రోజుల ఫుటేజ్ చూసేశారు. వాళ్ళు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం జయవర్మ ప్రొఫెషనల్ గానే ఉన్నాడు. శ్వేత అప్పుడప్పుడు ఆయన్ని అవసరం లేకపోయినా క్లోజ్ గా మూవ్ అవడం కనపడింది. ఒక ఆఫీస్ పార్టీలో ఆయన్ని రాసుకు పూసుకు తిరగడం కనపడింది. ఆయన ఎక్కడికి వెళ్తే ఆయన వెనకే వెళ్లడం నోటీస్ చేశారు. మొత్తానికి ఒక ఆధారం దొరికింది. ఇక ఈ కేసుని ఈ యాంగిల్ నుండి ఇన్వెస్టిగేట్ చేయాలని డిసైడ్ చేశారు. ఈ ఇన్సిడెంట్ జరగక ముందు మీ బాస్ తో మీ రిలేషన్ ఎలా ఉండేది? మామూలుగానే ఉండేది సార్, పెద్దగా పర్సనల్ అయింది ఏం లేదు, జస్ట్ వర్క్ వరకు ఉండేవాళ్ళం. మరి వీటి సంగతి ఏంటి అంటూ ఆ ఫుటేజ్ ని చూపించారు పోలీస్. ఇందులో తప్పేముంది, నేను ఆయనతో చనువుగా ఉంటా. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్. ఐ సీ. వాట్ డు యు మీన్? నేనే ఆయన మీద పడిపోయి తన మీద తప్పుడు కేసు పెడుతున్నాను అనుకుంటున్నారా? ఐ డిడ్ సే దట్ సర్. ఇఫ్ యు కాంట్ ప్రూవ్, డోంట్ ఫ్రేమ్ మీ ఇన్ ఇట్. మేడం, నోబడీ ఇస్ ఫ్రేమింగ్ యూ. ఇప్పుడు మామూలు కేసు కాదు, హై ప్రొఫైల్ అయింది. ఎనీవేస్, మీరు ఇక వెళ్ళండి.
మళ్ళీ పిలుస్తాం. ఒకసారి ఒక అనుమానం మొదలైతే చాలా విషయాలు దాన్ని బలపరిచేవిగా ఉంటాయి. శ్వేతకి ప్రస్తుతం బాయ్ ఫ్రెండ్ లేడు, కానీ గతంలో ఉండేవాడు అని తెలిసింది. అతనితో పోలీసులు టచ్లోకి వచ్చారు. నన్ను వాడుకు వదిలేసింది సార్ అమ్మాయి. నాతో ఉన్న రోజులు నా ఫెసిలిటీస్ అన్ని వాడుకుని అవసరం అయిపోయాక నన్ను డంపు చేసి వెళ్ళిపోయింది. షీజ్ ఎ బిచ్. పోలీసులకి ఇదంతా శ్వేత బనాయించిన తప్పుడు కేసు అని అనుమానం బలపడింది. కానీ ప్రూవ్ చేయడం ఎలా? సార్ మీకు కొన్ని మెసేజ్లు చూపించాలి. స్టేషన్కి రాగలరా? వస్తున్నాను సార్, ఇప్పుడే వస్తున్నాను. జయవర్మ చూపించిన మెసేజ్ శ్వేతది. తను ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రోజు చేసిన మెసేజ్ అది. హే బాస్, లుకింగ్ హ్యాండ్సమ్ టుడే, డ్రింక్స్ టునైట్. ఈ మెసేజ్ ఇన్ని రోజులు ఎందుకు చూపించలేదు? ఇది ఎస్ఎంఎస్ వచ్చింది సార్. ఈ రోజుల ఎస్ఎంఎస్ ఎవరు చూస్తున్నారు సార్? అంత స్పామ్ అని చూడలేదు. నేను అలాగే వదిలేశాను. నిందాకే అనుకోకుండా ఎస్ఎంఎస్ ఓపెన్ చేస్తే ఇది కనిపించింది సార్. నేనే కనుక అలా బిహేవ్ చేసి ఉంటే నెక్స్ట్ డే తను ఇలాంటి మెసేజ్ పెడుతుందా? ఆ మెసేజ్ పెట్టిన టైం అండ్ డేట్ చూశారు. నెట్వర్క్ వాళ్లతో కన్ఫర్మ్ చేసుకున్నారు. పోలీస్ పూర్తిగా కన్విన్స్ అయిపోయారు. శ్వేతని పోలీస్ స్టేషన్కి పిలిచి మొదటి తప్పుగా వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. దాంతో కేసు క్లోజ్ అయిపోయింది. శ్వేత జాబ్ రిజైన్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇది జరిగిన కొన్ని నెలలకి జయవర్మ ఆఫీస్లో, ఫ్లాష్ రికార్డర్ రా, మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు క్లియర్గా రికార్డ్ చేసి పెడుతుంది. ఇది ఎక్కడుందా? చాలా రోజులు వెతికా దీనికోసం. దీని మెమరీ కార్డు ల్యాప్టాప్లో వేసి దీన్ని ఏం ఆడియో ఫైల్స్ ఉన్నాయో వినాలి. పనికిరాని ఉంటే డిలీట్ చేయాలి. అప్పుడే చేరిన ఇంటర్న్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు టెక్ డిపార్ట్మెంట్లో పనిచేసే జగన్. ల్యాప్టాప్లో ఆ ఆడియో ఫైల్స్ అన్ని వేసుకుని ఒక్కోటి వింటున్నాడు. అందులో ఒక ఫైల్. సార్ ఏంటిది, వదలండి. కమ్ ఆన్ శ్వేత, ఇట్స్ జస్ట్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ప్లెజర్. బ్రాంచ్ హెడ్ పోస్ట్ ఖాళీ అవుతుంది నెక్స్ట్ మంత్ అండ్ ఐ యామ్ కన్సిడరింగ్ యు ఫర్ దట్. సో కొంచెం లీవ్ మీ, వదలను యు బ్లడీ అసోల్.